Detail Chuste, Prakasham Jilla, Vetapalem Mandalam, Katarivaripalem, Alajari Chalaragindi. Vadarevu, Katarivaripalem, Matsekarla Madhya, Malli Vivadam Chalaragindi. Vadarevu Matsekarlu, Chekkavalato Vetaadutunnaranna Aaropanalunnayi. Prabhutva Nibandhanala Merake, Chekkavala Vestunamani, Vadarevu Matsekarlu Teliparu. Polisulu Adhikarlu Rangapravesham Chesi, Paristhiti Adupuloki Techaru. Bulletin breaking news చూస్తున్నాం ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెంలో అలజడి చెలరేగింది వాడరేవు కటారివారిపాలెం మత్స్యకారుల మధ్య మళ్లీ వివాదం చెలరేగింది వాడరేవు మత్స్యకారులు చెక్కవలతో వేటాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ నిబంధనల మేరకే చెక్కవల వేస్తున్నామని వాడరేవు మత్స్యకారులు తెలిపారు పోలీసులు అధికారులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ అందిస్తారు. శివ చెప్పండి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కొద్దిన మొత్తం మీద చూసుకుంటే గనక ప్రకాశం జిల్లా వేటపాలెం మండలానికి సంబంధించి కూడా కటారిపాలెంలో తీవ్ర అలజడి ఏర్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాడరేవు కటారివారిపాలెం మధ్య మత్స్యకారుల మధ్య కూడా మళ్లీ వివాదం కొనసాగింది. గడిచిన 20 రోజుల క్రితం కూడా ఈ రెండు గ్రామాల మధ్య ఏదైతే బోటులకు సంబంధించి కూడా ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో అప్పుడు ఇరు గ్రామాల మధ్య కూడా పోలీసు అధికారులు మత్స్యశాఖ కూడా సమన్వయంతో వివాదాన్ని పరిష్కరించారు. అయితే తాజాగా ఏదైతే ఈ కటారివారిపాలెంకి సంబంధించిన బోట్లని ఈ అలజడి వాడరేవు పాలెం వాళ్ళు తీసుకెళ్లారని చెప్పి కూడా గొడవ జరిగింది. గొడవ నేపథ్యంలో దాదాపుగా వందలాది మంది మత్స్యకారులు అక్కడ చేరుకొని ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం తాము నడుచుకుంటున్నామని చెప్పి ఒక వర్గం చెప్తున్నా కానీ ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఒకరిపై ఒకరు దాడులు ప్రతిదాడులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పరిస్థితి కొంత ఉద్రిక్తతంగా ఉంది. వారితో పాటు ఎవరైతే కవరేజ్కి వెళ్ళిన నలుగురు మీడియా సిబ్బందిపై కూడా వారు దాడికి పాల్పడినట్లు కూడా సమాచారం ఉంటుంది. ఇద్దరు మీడియా ప్రతినిధులు సెల్ ఫోన్లు కూడా పగలగొట్టారు. నలుగురుపై దాడి పాల్పడ్డారు. పోలీసు అధికారులు అక్కడ చేరుకొని భారీ ఎత్తున బలగాలైతే మోహరించారు. అయితే పరిస్థితి మాత్రం కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. అయితే పోలీసు అధికారులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇరు గ్రామాలకు సంబంధించిన వారు మాత్రం వందలాది మంది అక్కడ చేరుకోవడంతో కూడా పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. గోవర్ధన రైట్, థ్యాంక్ యూ శివ.